అన్ని రకాల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మెటీరియల్ యూఎస్జీ వాటర్ ప్రూఫ్ బోర్డ్స్ జిప్సం బోర్డ్ పాప్ సీలింగ్ మెటీరియల్స్ హోల్సేల్ విక్రయాల కోసం ఇచ్చేయండి జార్ ఎంటర్ప్రైజెస్ ముబారక్ షాదీ మంజిల్ ప్రక్కన వన్టోన్ సర్కిల్ ప్రొద్దుటూరు ముత్యార్ కూడా మొన్న ఏదో సందర్భంలో మాట్లాడాడు బీసీలు రమేష్ యాదవ్ను పదవిలో పెట్టరు ఎమ్మెల్యే గారి భార్య కానీ ఎమ్మెల్యే గారి కోమటి కానీ ఉంటారు నన్ను నిన్న చెప్పిన నేను దానికి సమాధానం నా భార్య సామాన్యమైన కౌన్సిలర్గానే ఉంటుందని చెప్పిన నా భావమర్ది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అభివృద్ధి కోసం పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తున్నాడు రమేష్ యాదవ్ 5 సంవత్సరాలు చైర్మన్గా కొనసాగుతాడు మధ్యలో ఎప్పుడైనా ఆయన సెలవు పెట్టినప్పుడు ఇన్ఛార్జ్ చైర్మన్గా బంగారెడ్డి ఉండేదానికి అవకాశం ఉంటుంది కానీ ముత్యార్ అన్న ఒకటి తెలుసుకోవాలా ఎవరైతే ఏ పార్టీ అయితే ఒక ముస్లిం సోదరుని మున్సిపల్ చైర్మన్ కాకుండా మళ్ళా బాగా చెప్తానన్న ఎవరైతే ఒక ముస్లిం సోదరుని మున్సిపల్ చైర్మన్ కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి బలం ఉన్నప్పటికీ మనకు ఆ బలాన్ని పక్కన పెట్టి కేవలం ప్రభుత్వం ఉందని చెప్పి దుర్మార్గము చేసి నేను మున్సిపల్ చైర్మన్ కానికుండా చేసింది ఎవరన్నా తెలుగుదేశం పార్టీ కాదా మొట్టమొదట 5 సంవత్సరాల కిందట ఎన్నిక స్టార్ట్ అయితేనే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నిన్ను ప్రకటించింది ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి నీకు ప్రత్యర్థిగా మున్సిపల్ చైర్మన్గా ప్రకటించింది ఎవరన్నా సేట్ గురువిరెడ్డి ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల కిందట అగ్రవర్ణాలకు సంబంధించిన గురువిరెడ్డి అన్నను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ కులస్తులకు సంబంధించిన మైనారిటీ కులానికి సంబంధించిన నిన్ను మేము చైర్మన్ అభ్యర్థిగా ప్రకటన చేసి నిన్ను చైర్మన్ సీట్లో కూర్చోబెట్టేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు 1000 ప్రయాసలతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా నీ కోసం శ్రమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్టి పార్టీలో 18 మంది కౌన్సిలర్లు గెలిచిన తర్వాత నిన్ను ప్రతిపక్ష పార్టీ నాయకుని చేసి ఎనలేని గౌరవాన్ని నీకు ఇచ్చింది నువ్వు పెద్ద పొడుస్తావని కాదన్నా నువ్వు ముస్లిం అని ఒక్కటే చెప్తానా నేను నువ్వు ముస్లిం అని నేను చేసిన నేను ఆ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక ముస్లిం అట్టి వెన్నెముకైన ముస్లిం కుటుంబాల్లో ఓ యువకుని ఓ నాయకుణ్ణి రాజకీయంగా ఉన్నతమైన స్థానంలోకి తీసుకుపోవాలని ఆకాంక్షతో ఆ రోజు రాజమౌళి చేసినాడు నిన్ను వద్దని చెప్పింది వాళ్ళు పార్టీ మమ్మల్ని వదిలిపోయినావు మళ్ళీ తర్వాత షేట్ గురుడిని దిగి ఆసం రఘురామిని చైర్మన్ చేసుకోవాలనే సందర్భంలో ఎన్నికకు మళ్ళా బలం చూపించుకొని చేతులు ఎత్తాల్సిన పరిస్థితి కౌన్సిలర్లు వస్తే అప్పుడు మళ్ళా మా బలాన్ని కోరినేవారు మా 18 మంది కౌన్సిలర్లు కోరినేవారు వెన్నుపోటు పొడిచిపోయినప్పటికీ కూడా నిన్ను క్షమించి మళ్ళీ నిన్ను మున్సిపల్ చైర్మన్ చేసేదాని కోసం నేను సిద్ధపడినా అప్పుడు కారణం నువ్వు ముస్లిమనే నువ్వు పెద్ద హీరో అని కాదు నువ్వు ముస్లిమనే మళ్ళీ ఆ రోజు కూడా చెప్తాను నేను ముస్లిం కుటుంబాల పట్ల నాకుండే ప్రేమ బీసీ కులస్తుల పట్ల నాకుండే ప్రేమ రామ సామాజికంగా రాజకీయంగా మీరు ఎదగాలని కోరుకునే కాబట్టి మాకు మోసం చేస్తే కూడా నేను క్షమించినాం మళ్ళీ దగ్గరే తీసుకున్నాను నీకోసం పోరాటం చేసిన నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఆదినారాయణ రెడ్డి మినిస్టర్గా ఉన్నారు ప్రొద్దుటూరుకు వచ్చి హోమ్ హాస్పిటల్లో కూర్చొని అందరూ కలిసి మనకు బలం ఉన్నప్పటికీ ఎన్నిక జరపకుండా దౌర్జన్యం చేసి మున్సిపల్ ఆఫీసులకి 100,000 మంది దూరి ఆర్డీఓలు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు మనకు మోసం చేసి నీ ఎన్నికను ఆపడానికి తెలుగుదేశం పార్టీ ఎన్ని కావాలనో అన్ని చేస్తే నేను నీవు ముస్లిం సోదరుడు మున్సిపల్ చైర్మన్ కాలేదు ప్రజాస్వామ్యబద్ధంగా మాకు బలం ఉన్నప్పటికీ మా బలం ప్రకారం మేము కావాల్సిన పరిస్థితుల్లో ఉండి కాకపోతున్నామే ప్రభుత్వం ఇది దుర్మార్గం చేస్తానే అని చెప్పి అధికారులపైన దాడి చేసే క్రమంలో అధికారులపైన దాడి చేయకుండా నన్ను నేను శిక్షించుకునే ఆ రోజు నీకోసం కారణం ముస్లింల పట్ల ఉండే ప్రేమతో న్యాయం పట్ల నాకుండే కమిట్మెంట్ నేను కానికుండా చేసింది చైర్మన్ ఫస్ట్ కానికుండా చేసింది తెలుగుదేశం పార్టీ బలమున్నా అని మళ్ళా కానికుండా చేసింది తెలుగుదేశం పార్టీ నీకోసం ఎన్నో శ్రమించి పనిచేసినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు వెన్నుపోటు పొడిచిపోతే కూడా మళ్ళీ దగ్గరికి తీసి క్షమించి మళ్ళానే చైర్మన్ కోసం మా చెప్పుతో మేము కొట్టుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో బీసీలకు పదవిలో కూర్చోబెట్టదంటున్నావు తెలుగుదేశం పార్టీ ఏమో బీసీలో కూర్చోబెట్టదని చెప్పి అంటున్నావు
నీ మేలు కోరినవాడు ముస్లింల మేలు కోరినవాడేమో శత్రువు అంటున్నావు. ముస్లింలను పూర్తిగా అనగదొక్కి పురుగు కంటే కానా కష్టంగా చూసిన తెలుగుదేశం పార్టీ పంచన ఉత్సవని పాయసం తాగుతున్నావు. న్యాయం అన్నా నీకు లేదు, విమర్శించేదానికైనా ఒక పద్ధతి అడ్డు ఆకుండాలి కదా. నేను ఇప్పుడు చెప్తానా, 101% ధర్మం మా పక్షాన ఉంది, అల్లా మా పక్షాన ఉన్నాడు, తప్పనిసరిగా అల్లా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, 41-41 మేము గెలవబోతున్నాం, ఇది 100% నిజం. మరొకసారి నువ్వు కావాల్సింది ఈ మనస్సును పూర్తిగా నిర్మలమైన హృదయం చేసి ఈరోజు రాత్రికి నువ్వు ఖురాన్ చదువు అన్నా, ఖురాన్ చదువు ఈరోజు రాత్రికి నువ్వు నీ మనసమైన నిర్మలమైన నీ మనసుతో చదువు. నాది ధర్మమో అధర్మమో, నువ్వు తప్పు చేసినావో తప్పు చేయలేదో అల్లా నీకు మనసులో పరివర్తన కలిగిస్తాడు, నాకు నమ్మకం ఉంది, నేను ఖురాన్ చదువుతా. నువ్వు చదువు అన్నా ఈరోజు, అల్లా సాక్షిగా చెప్తానా, 101% నేను నిన్ను ముస్లిం కమ్యూనిటీని హృదయపూర్వకంగా ప్రేమించిన, నువ్వే తప్పు చేస్తున్నావు, నువ్వు చేసిన తప్పు వలన ఈరోజు ముస్లింలు అందరూ బాధపడే పరిస్థితి, వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారంటే కారణం మరి తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకి ఏం చేసింది, రాజశేఖర రెడ్డి కుటుంబం ముస్లింల కోసం ఏం చేసింది, ఎంత చేసింది, అన్ని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇటువంటి మర్యాదస్తులైన కుటుంబాలు నీ ఎంత ఇంటి వెనకలు ఉండే వాళ్ళు కూడా ఈరోజు కాజాను సమర్థిస్తున్నారంటే కారణం జగన్ను చూసి, రాజశేఖర రెడ్డిని చూసి, నన్ను చూసో కాజాను చూసో కాదు అది నాకు తెలుసు, మా నాయకుని చూసి సమర్థిస్తున్నారు వాళ్ళు, మా నాయకుని పరిపాలన చూసి సమర్థిస్తున్నారు, రాజమండ్రి ముస్లింలు ప్రేమించే విధానాన్ని చూసి సమర్థిస్తున్నారు. ఇప్పటికైనా దావదప్పిన పక్షిలాగా ఎక్కడెక్కడో నువ్వు సంచరించకుండా, ఎక్కడెక్కడో పొరపాటు చేయకుండా ఖురాన్ చదివి పరివర్తన కలిగి మళ్ళీ నువ్వు సన్మార్గంలోకి రమ్మని అన్నకు నేను హితవు పలుకుతాను.